హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను పెసరపప్పు వడ ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే పెసరపప్పుని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టినటువంటి పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకోవాలి. వాటర్ లేకోకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం వాటరిష్గా ఉంది అనిపిస్తే అందులోకి కాసింత శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టాను. ఈ పిండిలో అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వీటన్నిటిని వేసుకున్న తర్వాత కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, పిండి కన్సిస్టెన్సీ సరిగా లేకపోతే కాసింత శనగపిండి అయితే కలుపుకోవాలి. ఓకేనా? మనం ఆ పెసరపప్పు నానింటుంది కాబట్టి కొంచెం గ్రైండ్ చేసినప్పుడు వాటరిష్గా అనిపిస్తే నాకైతే కొంచెం అనిపించింది కాబట్టి నేనైతే కాసింత శనగపిండిని అయితే యాడ్ చేశాను. 2 లేదా 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి ఇందులో. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోకూడదు, లిమిటెడ్గా తీసుకోండి. ఈ ప్రాసెస్ అంతటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. ఓకేనా? ఇలా ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మాత్రమే ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఫింగర్స్ మీదే ప్రెస్ చేసి, హోల్ ఏం అవసరం లేదండి, ఇలా ప్రెస్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక వేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.